ఇక్కడి నుంచి పాకిస్తాన్ కు కారులో వెళ్ళాలని అనుకున్నాను. నా దగ్గర 5-6 ఏళ్ల నుంచి ఈ కారు ఉంది. ఎప్పుడైనా అలా వెళ్లాలనుకునేవాడిని, కానీ నాకు డ్రైవర్ దొరకలేదు. నేను, నా మేనల్లుడు, మా ఫ్యామిలీ రెస్టారెంట్లో కలిసి పనిచేస్తాం. కారులో పాకిస్తాన్ వెళ్లాలని ఉందని, కానీ డ్రైవర్ దొరకడం లేదని తనతో చెప్పా. అలా వెళ్లడం తనకు కూడా ఇష్టమని చెప్పాడు. మొదట నాకది తెలీదు. వారం రోజులు సెలవు పెట్టి నాతో వస్తానని చెప్పాడు. నా కారుకు సంబంధించిన డాక్యుమెంట్స్, మిగతా పనులన్నీ అతనే చూసుకున్నాడు. ఫిజికల్ పని నేను చూసుకుంటే టెక్నికల్ పత్రాలు, వీసా పనులు అన్నీ తను చూసుకున్నాడు. అలా ప్రయాణం మొదలుపెట్టిన మేము ఒక రోజులో దాదాపు ఫ్రాన్స్ దాటేశాం. ఆ తర్వాత బెల్జియం దాటాం. రాత్రి జర్మనీలో స్టే చేశాం. రెండో రోజు ఆస్ట్రియా, తర్వాత హంగరీ వచ్చాం. మొదటి 2 రోజుల్లోనే 5 దేశాలు దాటేశాం. మాకు ఎంత ఉత్సాహం వచ్చిందంటే 3-4 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతామని అనిపించింది. కానీ తర్వాత మా ప్రయాణం ఒక సాహసంలా చాలా భిన్నంగా అనిపించింది. రాత్రి మేము హోటల్లో ఉండేవాళ్ళం, పగలు డ్రైవ్ చేస్తూ ఉండేవాళ్ళం. మేము ఓవర్ డ్రైవ్ చేయలేదు. బల్గేరియా సరిహద్దుల్లో తనిఖీలు చేశారు, కానీ మా దగ్గర ఎక్కువ సామాను, అక్రమంగా తీసుకెళ్లే వస్తువులు ఏవీ లేకపోవడంతో ఎలాంటి సమస్యలు రాలేదు. టర్కీకి ప్రయాణ సమయం దాదాపు 20 గంటలు పట్టింది. అంటే మాకు 3 రోజులు పట్టింది. మేము ఉత్తర ప్రాంతం గుండా ప్రయాణించాం. అక్కడ చలి తీవ్రంగా ఉంది. ఒక ఏరియాకు చేరుకున్నప్పుడు అక్కడ -23 డిగ్రీలు ఉంది. కారులో హీటర్ కూడా పనిచేయలేదు. రాత్రి అక్కడే ఉండిపోయాం. ఆ 2 రోజులు మాకు చాలా కష్టంగా గడిచింది. మేము ఒక రాత్రి టెహ్రాన్ సరిహద్దుల్లో గడపాల్సి వచ్చింది. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఇరాన్ సహదాన్ నగరంలో మాకు పెట్రోల్ సమస్య వచ్చింది. అక్కడ పెట్రోల్ చౌక. అందుకే సరే అక్కడ ట్యాంక్ ఫుల్ చేద్దాం అనుకున్నాం. తర్వాత క్వెట్టాలో నింపుకుందాం అని అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళగానే వాళ్ళు లేదన్నారు. నాకప్పుడు ఏం చేయాలో తెలియలేదు. విచిత్రమైన పరిస్థితి. అప్పుడు ఒక ఆయన వచ్చి తన కార్డు తీసి పెట్రోల్ పోయడం మొదలుపెట్టారు. నాకు ఇప్పటికీ గుర్తు, ఆయన ఇందులో 76 లీటర్ల పెట్రోల్ నింపారు. నింపి వెళ్ళిపోతుంటే నేను ఆయన్ని ఆపి డబ్బులు తీసుకోండి అన్నాను. ఆయన తీసుకోలేదు. నేను తీసుకోవాల్సిందే అన్నాను, కానీ వీరు మా అతిథి అని ఆయన అన్నాడు. కానీ 76 లీటర్ల పెట్రోల్ పట్టించారు కదా, ఆ డబ్బులు తీసుకోండి అన్నాను. ఆయన ఇంగ్లీషా అని అన్నాడు. నేను అవును అనగానే నన్ను తనతో తీసుకెళ్లాడు. అక్కడ ఇరాన్ కు విదేశీయులు ఎవరు వచ్చినా ఇరాన్ ప్రభుత్వం తరపున ఒక ట్యాంక్ పెట్రోల్ ఉచితంగా ఇవ్వాలని బోర్డుపై రాసి ఉంది. మేం ఆశ్చర్యపోయాం. ఆయనకు థ్యాంక్స్ చెప్పాం. టర్కీలో ట్యాంక్ నింపినప్పుడు 80 లీటర్లు పట్టే ట్యాంక్ నింపడానికి వాళ్ళు దాదాపు $84 తీసుకున్నారు. ఇరాన్ వచ్చి ట్యాంక్ నింపుకున్నప్పుడు వాళ్ళు $5 నింపారు. అంటే ఒక ట్యాంకుకు $79 తేడా ఉంది. అలా మేము మొత్తం 11 సార్లు 80 లీటర్ల ట్యాంక్ నింపాం. అంటే దాదాపు 900 లీటర్ల పెట్రోల్ అయింది. దానికి ఖర్చు చేసిన డబ్బు పాకిస్తాన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 3 లక్షల వరకు అవుతుంది. ఈ మధ్య విమానం టికెట్ కూడా చాలా ఖరీదైపోయింది. అది కూడా ఇప్పుడు 330-350 వేలు ఉంది. తినే విషయానికి వస్తే మేము ప్రత్యేకంగా ఎలాంటి ఆహారం ఏర్పాట్లు చేసుకోలేదు. నేను టిన్ ఫుడ్ రికమెండ్ చేస్తాను. టిన్ ఫుడ్ చాలా ఉంచుకోవాలి. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ ఉంచుకోవడం కూడా మంచిదే. తాజా పండ్లు 2-3 రోజులు తినొచ్చు. కానీ మనం ఏదైనా తినాలంటే మోటార్ వే నుంచి దిగి వేరే దారిలో వెళ్లాల్సి ఉంటుంది. అలా చాలా సమయం వృధా అవుతుంది. అక్కడ మా కోసం బ్యానర్లు కూడా కట్టారు, డోల్ లాంటివి వాయించారు. కానీ మాకు అక్కడికి ఎప్పుడు చేరాలో టైం తెలీదు. మమ్మల్ని మోటార్ వే దగ్గర రిసీవ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఇంటికొచ్చి కలిశారు.
उन्होंने मोटर में से हमें रिसीव करना था, वो हम उनसे मिसिंग हो गई, लेकिन घर आके फिर उन्होंने हमको वेलकम किया। నేను రికమెండ్ చేసేది ఒకటే, ఎవరైనా ప్రయాణం చేయాలంటే ఇంత పెద్ద కారులోనే చేయాల్సి ఉంటుంది. చిన్న కార్లతో ఇలాంటివి చేయకండి, చాలా కష్టం. కారు ఎంత పెద్దదిగా ఉంటే అంత కంఫర్టబుల్గా ఉంటుంది.